జీవితంలో మనం ప్రతి ఒక్కరూ కూడా నిండు నూరేళ్లు ఉండాలి అని కోరుకుంటాం. నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటాం. ఈరోజు ఉప ఎన్నిక ఒక వైసీపీ అభ్యర్థి ఆయనకి కాలం చేయడం వల్ల ఆయన స్థానంలో పోటీ వచ్చింది. ముందుగా ప్రాణాలు కోల్పోయిన ఎంపీ వైసీపీ ఎంపీ అభ్యర్థికి జనసేన తరఫున, మా జన సైనికుల తరఫున, మా ఆడపడుచుల తరఫున, మా నాయకులందరి తరఫున, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మీ మరణం ఎలాంటి లోటు ఉంటుందో నాకు తెలుసు. కానీ ప్రజాస్వామ్యంలో ఒక ఉప ఎన్నిక జరిగినప్పుడు పోటీ చేయాలనే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగంగా కూడా చనిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థికి, వారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా మా సంతాపాన్ని తెలియజేస్తున్న పరిస్థితుల్లో జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం ఒక నటుడిగా నేను మీ అందరికీ తెలుసు. నటుడిగా కాకముందు ఇదే తిరుపతిలో బాలాజీ నగర్లో దత్తాత్రేయుడు 12వ అవతారం అయిన శ్రీ రామ్లాల్ ప్రభుజీ అవతరించారు. వారి పరంపరలో వచ్చిన శ్రీ నృసింహ సరస్వతి శిష్య పరంపరలో వచ్చిన యోగిని రాజరాజేశ్వరి దేవి గారు బాలాజీ నగర్లో ఉండేవాడు. అక్కడ నేను యోగ విద్యలో యోగాభ్యాసం నేర్చుకునేవాడిని సినిమాలోకి రాకముందు. ఇది ఎందుకు చెప్తున్నానంటే జీవితం పట్ల నాకు ఏ కోరికలు లేనివాడిని, సినిమా నటుడు అవ్వాలని కోరిక లేనివాడిని, రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచన లేనివాడి. కానీ నాలో ఉన్నది అనుగుణమున దేశభక్తి ఉంది. నా అనుగుణం నేను నెల్లూరులో చదువుకున్న సెయింట్ జోసెఫ్స్ క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో నాకు అనుగుణము నా దేశభక్తి నింపింది నా గుండెల్లో, నా మిషనరీ స్కూల్. ఎందుకు చెప్తున్నానంటే చరిత్ర చదువుకుంటున్నప్పుడు ఎన్ని ప్రాణత్యాగాలు జరిగినాయి, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది జీవితాలను పణంగా పెట్టారు. వారి జీవితాలను పణంగా పెట్టి మనకు వచ్చిన స్వాతంత్రం ఇది. నాకున్నదల్లా ఒకే ఒక కన్సర్న్ ఉండేది నాకు జీవితం పట్ల. 100 సంవత్సరాల చెట్టును కూడా వెనక ముందు చూడకుండా నరికేస్తాం. ఒక 10 నెలలు కష్టపడి ఒక తేనె తిట్టు పెడితే 10 నిమిషాలు దాన్ని ఖాళీ చేస్తాం. సమాజంలో ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా మనకు ఉపయోగపడేది. మనిషే నిజానికి తోటి మనిషికి ఎంత ఉపయోగపడతాడో నాకు దిశగా తెలియదు. ఆలోచించాలి మనందరం ఒకసారి. అలాగ 200 ఏళ్ల పాటు పోరాడి సాధించిన ఈ స్వాతంత్ర్యాన్ని ఎవరో వాళ్ళ అబ్బసొత్తులాగా ఒక్కొక్క నాయకులు నిస్తారాజ్యంగా, ప్రజలకు సంబంధం లేదు, మీరు మా బానిసలు, మీరు ఓట్లేసి మీ చావు మీరు చావండి, మేము రాజ్యాధికారం చేస్తామని తొక్కి నారతీసి కాపం ప్రజల్ని హింసిస్తా ఉంటే సినిమాలోకి రాకముందు నుంచి కూడా నాకు వేదన ఉండేది. ఇలాంటి వ్యవస్థ, ఇలాంటి వ్యక్తుల మీద చాలా ఆవేదన ఉండేది. యోగాభ్యాసం చేసిన తర్వాత సాటి మనిషికి, సాటి జీవికి ఉపయోగపడని జీవితం దేనికి అనుకునేవాడిని. దాంట్లో భాగంగా చాలా చదివి, చరిత్ర చదివి, సామాజిక శాస్త్రం చదివి అధ్యయనంతో ఉన్న నాకు నటుడిగా అయిన తర్వాత నాకు అనిపించింది సినిమాల్లో డైలాగులు చెప్పడం చాలా తేలిక, అన్యాయం ఎదిరించడం తేలిక, నిజ జీవితంలో వచ్చి ఒక్క అడుగు ముందుకేయడం కన్నా కష్టం చాలా దుర్లభం. ఆ ధైర్యం ఎందుకు నేను చేశానంటే ఎంతసేపు దేశం నాకేమిచ్చింది, సమాజం నాకేమిచ్చింది, నాకేమిచ్చిందని అడుగుతాం. కానీ నేను దేశానికి ఏమిచ్చాను, నా సమాజానికి ఏమిచ్చాను మనం అడగం.
నేను అందరిలాగా మాట్లాడదలుచుకోలా, కోట్ల ట్యాక్సులు కడతాను, నేను కోట్లు సంపాదిస్తాను, కోట్ల ట్యాక్సులు కడతాను, కోట్ల రూపాయలు జనానికి ఇస్తాను. నేను ప్రజల సొమ్ముని కాజేసే వ్యక్తిని కాదు, నేను కాంట్రాక్టులు తీసుకొని కాంట్రాక్టులో డబ్బులు కాజేసే వ్యక్తిని కాదు. నేను నా కోట్లు నేను దాన్ని ఇచ్చే వ్యక్తిని. అది నాకు మన ధర్మాన్ని, భారతదేశపు ధర్మాన్ని అర్థం చేసుకున్న వాడిని కాబట్టి నేను చేయగలను. కానీ ఎవరో ఎక్కడో కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని మనందరం నాతో సహా మనందరం ఒక రూపాయి సంపాదిస్తే 48 పైసలు, రూపాయికి 48 పైసలు ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ దేనికి కడతామంటే, మన రోడ్లు బాగుండాలి, మన ప్రభుత్వ ఆసుపత్రులు బాగుండాలి, మన చదువుకునే బడులు, ప్రభుత్వ బడులు బాగుండాలి, మనకు అన్నం పండించే రైతు సుభిక్షంగా ఉండాలి, కార్మికుల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మనం ట్యాక్సులు కడితే ఆ ట్యాక్సులు వీళ్ళ సిమెంటు ఫ్యాక్టరీలకి, వీళ్ళ సారా అడ్డాలకి వెళ్ళిపోతుంటే అందరిలాగా చేతులు మడుచు కూర్చునే వ్యక్తిని కాదు. నాదైనా వంతు పోరాటం చేస్తాం, కష్టమా నష్టమో. అంటే ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు మనం నోరెత్తకపోతే ఆ అన్యాయం మరింతగా పెట్టరేగిపోద్ది. ఇందాక సునీల్ దేవధర్ గారు మాట్లాడుతూ వైసీపీ గుండాల పార్టీని ఎందుకు అన్నారంటే, మన ట్యాక్సులు మనం కట్టి, మనందరం ఉమ్మడికి 100 మంది ఉంటే వీళ్ళు విజయం సాధించారు నేను కాదంటున్నా, 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు, విజయం సాధించారు. కానీ మీకు ఓటేసింది సంపూర్ణ 100 శాతం మీకు ఓట్లు వేయాల. 100% మంది ట్యాక్సులు కడితే అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు ఎవరైతే కావాలో మీ వరకు మీరు డబ్బులు పంచు, అందరి సొమ్ముని వాళ్ళ ఖజానాలోకి వెళ్తే ఆ డబ్బులు అందరికీ పంచుతా ఉన్నారు వీళ్ళు. అది వాళ్ళ బలం, మనం ఇచ్చాం బలం వైసీపీకి, మనందరం కలిస్తే వైసీపీకి బలం ఇచ్చాం, అది మనం మర్చిపోవద్దు. ఎంతకాలం భయపడతాం ఎవరికైనా, ఏ గుండాకైనా సరే, ఎవరికైనా సరే. పులివెందుల అనగానే మీకు తెలుసా, పులివెందుల అనగానే ఇప్పుడు ప్రతి ఒక్కరికి పులివెందుల స్థాయి రాజకీయం అంటారు. పులివెందుల స్థాయి రాజకీయం అంటే ఇప్పుడు ఏం, పులివెందులు అనే పేరు దుర్మార్గానికి, దోపిడీకి, అలాంటి పేరుకి అయిపోయింది. నిజంగా పులివెందుల గొప్పతనం మీకు తెలీదు. పులివెందుల గొప్పతనం 1892లో సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టిన ఒక సరస్వతి విలాసం అనే లైబ్రరీ పెట్టారు మనకి పులివెందుల్లో. కోస్తాంధ్ర కంటే కూడా సీమాంధ్రలో, కోస్తాంధ్రలో 18వ శతాబ్దంలో 18 లైబ్రరీలు ఉంటే సీమాంధ్రలో 21 గ్రంథాలయాలు ఉండేవి. అలాంటి గ్రంథాలయమే పులివెందుల్లో ఉండేది. సరస్వతి నిలయం అలాంటి లైబ్రరీలు ఉన్నది. అలాంటి సీమ ఫ్యాక్షనిజానికి, గుండాయిజానికి, రౌడీజానికి మారు పేరిపోతే ఒక సగటు భారతీయుడిగా నాకు కడుపు మండదు. నాకు ఎవడి మీద దౌర్జన్యం చేస్తారు మీరు? మానవ హక్కులు కాలు రాసిపోతా ఉన్నాయి మనకి. మీరు బాంబులు వేస్తా ఉంటారు మా మీద, దోపిడీలు చేస్తా ఉంటారు, అట్రాసిటీ కేసులు పెడతా ఉంటారు. వైసీపీ నాయకులకి తిరుపతి నడిపొడ్డు నుంచి నేను చెప్తున్నాను, చాలా పద్ధతిగానే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇది కొత్త తరం, నవతరం. ఫ్యాక్షన్ గుండాగాళ్ళకి భయపెట్టే వాళ్ళకి భయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మా జన సైనికులు అంతకంటే కాదు, మా నాయకులు అంతకంటే కాదు, భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులు
నీకు భయపడే వ్యక్తులు కాదు. ఎదురు తిరుగుతాం, రోడ్ల మీదకి వస్తాం, చొక్కాలు పట్టుకొని లాగుతాం, మర్యాదగా ఉండాలి ఒక్కొక్కరు. మన పంచాయతీ ఎన్నికల్లో దేశం కోసం చనిపోయిన ఒక వ్యక్తి, దేశం కోసం ప్రాణాలు విడిచిన ఒక సైనికుడు, రైల్వే కోడూరు దగ్గర మైసూరు వారి పల్లెల్లో పంచాయతీ మాజీ ప్రాణాలు కోల్పోయిన మాజీ సైనికోద్యోగి ఆయన సతీమణి గెలిస్తే వారి మీద దాడులు, బెదిరింపులు అంతటితో ఆక్క ఎక్కడ కోడూరు పక్కనున్న 4 కిలోమీటర్ దూరం ఉన్న రైల్వే కోడూరులో పెట్టి ఇవ్వాల్సిన ఈద్గాకి, ముస్లిం సమాజానికి ఇవ్వాల్సిన బరియల్ గ్రౌండ్ కి వాళ్ళు వెళ్ళి తీసుకెళ్లి పక్కనున్న కావాలని ఇబ్బంది పెట్టడానికి మైసూరు వారి పల్లెల్లో 17 ఎకరాల స్థలం అక్కడి బాబు అక్కడిచ్చారు. రైల్వే కోడూరు అంత స్థలం ప్రభుత్వ స్థలం పెట్టుకొని మైసూరు వారి పల్లెల్లో ఉన్న ఒక 17 ఎకరాల పూరంబోకు భూమిని ఆ పంచాయతీ నిర్ణయించింది. అక్కడ స్థానికంగా మన జనాభా పెరుగుతూ ఉంది, ప్రాథమిక విద్య పాఠశాల సరిపోవట్లేదు, దాన్ని పెంచుతాం, తరగతులు పెంచుతాం, ఆట తరగతులకి మనకి ఆట విడుపు కేంద్రాలు పెడదాం, క్రీడాస్థలాలు పెడదాం అని అనుకుంటే దానికి ముస్లిం సమాజం మధ్య, అక్కడున్న స్థానికంగా ఉన్న సమాజం మధ్య గొడవ పెట్టడానికి వైసీపీఎస్ని ఎత్తుగడ, ఇంకెక్కడ స్థలం లేనట్టుగా తీసుకెళ్లి ముస్లిం సమాజానికి నువ్వు అక్కడ గెలిచిన వ్యక్తులకి గొడవ పెట్టే విధానం. ఈ పద్ధతి కొద్ది సంవత్సరాల క్రితం అయితే మనం ఆలోచించేవా, మనకి భయం ఉండేది. నేను ఈ రోజున వైసీపీ నాయకులు చెప్తా ఉన్నాను, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి సమాజాన్ని విచ్ఛిన్నం చేసే పరిస్థితులు వస్తే మిమ్మల్ని రోడ్లకు ఇచ్చే పరిస్థితులు